గోదావరిఖని ప్రధాన చౌరస్తా పోచమ్మగుడి పక్కన సింగరేణి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా ఏర్పాటు చేస్తున్న మసీదుని నిర్మాణంని ఆపాలని కోరుతూ బుధవారం విశ్వ హిందూ పరిషత్ నాయకులు రామగుండం కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ ఆర్జీవన్ జీఎంకు మెమోరండం అందించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా పోచమ్మగుడిని ఆనుకొని కొంతమంది సింగరేణి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి మసీదు నిర్మాణం చేస్తున్నారని, అక్రమ కట్టడాన్ని తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు రామగుండం మున్సిపల్ కమిషనర్కు నాగేశ్వరరావుకు సింగరేణి డీజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణకు మెమోరండం ఇచ్చారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్ మాట్లాడుతూ, గతంలో అక్కడ కేవలం ఒక జెండా మాత్రమే ఉండేదని, కానీ కొంతమంది ఆ స్థలాన్ని ఆక్రమించి చుట్టూ ప్రహారీ నిర్వహించి ఈ మధ్యకాలంలో పూర్తిగా షెడ్ వేసి మసీదు నిర్మాణం చేసి రోజు ప్రార్థనలు నిర్వహిస్తున్నారని, పక్కనే గత 70 సంవత్సరాలుగా పోచమ్మగుడి ఉన్న విషయం తెలిసినప్పటికీ హిందువుల మత సామరస్యాన్ని దెబ్బతీయడం కోసం ఉత్సవాలపై రానున్న రోజుల్లో ఇబ్బందులు పెట్టడానికి అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, ప్రభుత్వం సింగరేణి స్థలాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినప్పటికీ పాలకవర్గం పట్టించుకోవడం లేదని, ముస్లిం మతానికి రామగుండం మున్సిపల్ కమిషనర్ సింగరేణి జీఎం మద్దతుగా నిలబడ్డారేమో అని విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పోచమ్మ ఆలయం పక్కనే వినాయక మండపం, మరోవైపు మైసమ్మ ఆలయం, ఇలా హిందూ ఆలయాలు ఉన్నప్పటికీ మధ్యలో ఉన్న స్థలాన్ని ఆక్రమించి ఆక్రమణదారులు మసీదు నిర్మించడం మూర్ఖపు చర్య అన్నారు. ఇరు మతాలకు చెందిన ప్రత్యేక దినాలు అనగా పోచమ్మ బోనాలు, వినాయక చవితి, ఉగాది ఉత్సవాలు, రంజాన్, మొహరం వంటి మతాల మధ్య గొడవలయ్యే సమస్యలు వస్తాయని, గోదావరిఖని ప్రాంతం హైదరాబాదు, భైంసా, నిజామాబాద్, నిర్మల్ లాగా మత కల్లోలం జరిగే అవకాశాలు ఉన్నాయని, హిందూ ముస్లిం గొడవలకి ఇలాంటి కట్టడాలు కారణమవుతాయని, అందుకే అక్రమ కట్టడాన్ని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ సింగరేణి జీఎంని కోరారు. గోదావరిఖని పోచమ్మ గుడి వెనుక భాగంలో గత వారం రోజుల కింద ఒక మసీదు నిర్మాణం చేసి అక్కడ ముస్లిములు ప్రార్థన చేయడం జరుగుతుంది. దాని వివరాలకు వెళితే గతంలో మార్కెట్లో అక్కడ ఒక జెండా పెట్టుకొని దాన్ని జారీ చేసుకుంటామని ఒక జెండా పెట్టుకునేది. ఆ జెండా పట్టుకుంటే ఇక్కడున్న ఎలక్షన్ టైంలో ఆ జెండాకు ఒక చుట్టూరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని మీద రేపులు వేసుకొని ఇవ్వాల, దాని ఒక మసీదు నిర్మాణం చేసుకొని అక్కడ నమాజ్ చేయడం జరుగుతుంది. ఈ అక్రమంగా నిర్మాణం చేసిన మసీదు మీద ఇవాళ మున్సిపల్ అధికారులకు, సింగరేణి అధికారులకు, సిపి గారికి, అలాగే కలెక్టర్ గారికి మెమోరాండంలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో శాంతినగర్లో చూస్తేనేమో ఇక్కడ మున్సిపల్ అధికారులు గొలగొట్టిరు, ఇది వినాయక మండపాలు, దేవి మండపాలను గొలగొట్టిరు. ఇక్కడ ఈ మున్సిపల్ ఇక్కడ అక్రమ కట్టడాలు మున్సిపల్ అధికారులకు కనబడతలేవని మేము అడుగుతున్నాం. హిందూ సమాజానికి న్యాయము, ముస్లింలకు న్యాయము అంటే హిందూ సమాజం చూసుకుంటుండేది. హిందూ సమాజంకి ఒకవేళ ఆక్రమించుకుంటే దాన్ని కూలగొట్టుడు ఎట్లా అనేది కూడా హిందూ సమాజానికి తెలుసు. గత చరిత్రను ఒకసారి చూసుకుంటే 500 సంవత్సరాల కింద మేము మీరు ఆక్రమించుకున్న బాబరీ మసీద్ని ఇలా తీసేసి మేము రామాలయం కట్టుకుంటున్నాం. ఒకవేళ అక్రమ కట్టడాలను ఒకవేళ మేము అట్లనే చేసుకుంటాం, అధికారుల రాజకీయ ప్రభుత్వాలతో మేము ఇట్లనే చేసుకుంటామంటే హిందూ సమాజాన్ని చైతన్యపరిచి అక్కడ ఎలాంటి కట్టడాలు లేకుండా చేస్తామని విశ్వ హిందూ పరిషత్ దెబ్బతినేందుల తరఫున హెచ్చరిస్తుంది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్, నగర కార్యదర్శి మేడకొని రవీందర్, బజరంగ దళ జిల్లా కన్వీనర్ ముష్కే సంపత్ యాదవ్, అడిగొప్పుల రాజు, నేరేడు కొమ్ము వెంకటస్వామి, కొండపర్తి లింగన్న, మునగాల సంపత్, ఆరేళ్లు జలంధర్, కందువుల ఆకాష్, పొన్నగంటి శశి, శ్రావణ్ కుమార్, సుధీర్, రాజు, యాది, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు పాల్గొన్నారు.